हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गोरिन टाक व्लॉग्स। ई रोज नेनु टमाटा आवकाय चेस्तुन्नानु। चूडंडी, टमाटा आवकी इट्ला दोर टमाटालु तीसुकोवाली। गट्टिगा दोरगा उंटे बागुंटुंदी आवकी, इंका कोंचेम पच्चिगा उन्ना बाने उंटुंदी, इट्ला उन्ना कूडा बाने उंटुंदी। इवि ओक पाव किलो इला निम्मकाय चिंतपंडु पदि एल्लिपायलु अर स्पून, मेंति पोडि ఒక स्पून, आवु पोडि मूडु स्पूनल उप्पु, अर स्पून पसुपु, मूडु स्पूनल कारं, पोपु कोसं నాలుగు స్పూన్లు పల్లి నూనె। ఏ పచ్చడికైనా పల్లి నూనె వేసుకుంటే టేస్ట్ గా ఉంటుంది। పోపు గింజలు ఒక స్పూను, అర స్పూను ఇంగువ పొడి। ఇట్లా టమాటా ముక్కలు కట్ చేసుకొని ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి। అందులో ఎల్లిపాయలు దంచి చేసుకొని కారం, ఉప్పు, పసుపు, ఆవ పొడి, మెంతి పొడి, చింతపండు అన్నీ వేసి కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి। తాలింపు సామాన్లు ఒకటి ఉంచుకొని మిగతా అన్నీ కలుపుకోవాలి। ఇట్లా అన్నీ వేసి కలుపుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి। ఇట్లా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది। ఇప్పుడు ఈ పోపు గింజలు వేసుకోవాలి। గింజలు వేసుకున్నాక ఈ ఇంగువ కూడా వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఈ తాలింపు చల్లారాక టమాటా ఆవలో కలుపుకోవాలి। ఇప్పుడు పోపు చల్లారింది। ఈ చల్లారిన పోపుని టమాటా ఆవలో వేసుకొని కలుపుకోవడమే। ఇది చాలా ఈజీగా ఉంటుంది, అందరూ చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా ఇట్లా వేసుకొని కలుపుకోవడమే। ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది టమాటా ఆవ, అన్నంలోకి బాగుంటుంది, అన్ని రకాల ఉప్మాలల్లోకి బాగుంటుంది। ఇందులో నేను కొత్త చింతపండు, కొత్త ఎల్లిపాయలు, కొత్త కారం వాడాను। ఎట్లా వీలున్నోళ్ళు అట్లా చేసుకోండి, కానీ కొత్త ఉంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది। ఇట్లా చేసుకొని అందరూ టేస్ట్ చూడండి। గోరిన్ టాక్ వ్లాగ్స్ ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం।